ఆరోగ్యం ఎంత సాధించినా ఎంత సంపాదించినా ప్రతి మనిషి తపన దీని కొరకే మరి అలాంటి ఆరోగ్యం పొందాలంటే ఎలా ఉండాలి ఏం తినాలి ఎలాంటి ఆహారపు నియమాలను పాటించాలి ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి సాధారణంగా అయితే ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత ఇలా చేసి ఉండాల్సింది అది అలా తిని ఉండాల్సింది అని అనుకొని చాలా రిగ్రెట్ అవుతూ ఉంటాం కానీ ఇవన్నీ విషయాలు మనకి ముందుగానే తెలిసిపోతే ఎంత బాగుంటుందో కదా ఎలాంటి ఆహారం తినాలి ఎలాంటి నియమాలను పాటించాలో ముందే తెలిస్తే అసలు ఏ వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు మరి మనందరికీ సంపూర్ణ ఆరోగ్యం దొరకాలంటే మనం ప్రకృతితో మమేకమై ఉండాలి అలాంటి ప్రకృతితో దగ్గరగా జీవించాలి ఆహార నియమాలను పాటించాలి కానీ ఇవన్నీ ఎలా తెలుస్తాయి అసలు ఎవరు చెప్తారు మనకి దానికే మనకి ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలి ఒక మెంటర్ ఉండాలి ఈయన గత 30 సంవత్సరాలుగా ప్రకృతి వైద్యాన్ని ప్రతి గడపకు పరిచయం చేస్తూ మనందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మన వంటిల్లే వైద్యశాల అని ప్రకృతి వైద్యానికి ప్రాచుర్యాన్ని తెచ్చిన డాక్టర్ మందిన సత్యనారాయణ రాజు గారు జీ తెలుగు ద్వారా మనందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి వచ్చేశారు డాక్టర్ గారు వెల్కమ్ టు జీ ఫ్యామిలీ అండి మీరు కార్యక్రమం చేస్తున్నందుకు నాకు నాలాంటి ఇంకెంతో మందికి ఆరోగ్యం పట్ల అవగాహన వస్తుందన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది మాకు ధన్యవాదాలమ్మా అట్లాగే జీ తెలుగు ప్రేక్షకులందరికీ మరి ఇలాంటి ప్రతిరోజు మీ ముందుకొచ్చి మంచి ఆరోగ్య రహస్యాలను మంచి జీవన విధానాన్ని మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఎలా ఇంట్లో ఉండి బాగు చేసుకోవచ్చో నా మాటల ద్వారా మీరు వినబోతున్నారని ఎంతో ఆనందపడుతూ ఉన్నాను మరి అట్లాంటి కార్యక్రమాలని జీ తెలుగు వారు నిరంతరం అందిస్తారు కాబట్టి చక్కగా ఉపయోగించుకుందాం మరి ఇంకెందుకండి ఆలస్యం హెల్త్ ఇస్ వెల్త్ అని మనం చేసే జర్నీని మొదలు పెట్టేద్దాం డాక్టర్ గారు మన జీవితంలో మొత్తంలో మనం చాలా అసత్యాలను సత్యాలని కొన్ని సత్యాలనేమో అసత్యాలని నమ్ముతూ ఉంటాం వీటిని అపోహలను కూడా అంటాం మరి ఇలాంటి అపోహల్ని ఆరోగ్యం పట్ల ఆనందం పట్ల మనకున్న అపోహలని డాక్టర్ గారు రోజుకి ఒక్కొక్కటిగా పటాపంచలు చేయబోతున్నారు మరి ఈ రోజు అపోహ అవగాహనలో డాక్టర్ గారు ఏ అపోహను మనకు దూరం చేస్తారో వినేద్దాం మనందరికీ కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుందని డాక్టర్లు చెప్పగా ప్రజల్లో చాలా మంది భయం ఉండి తింటమే మానేస్తున్నారు అవును డాక్టర్ గారు నేనైతే మా అమ్మ ప్రసాదం పెడితే కూడా అమ్మ కొలెస్ట్రాల్ నాకొద్దు నాకొద్దు అని అంటూ ఉంటాను దీని అందరూ సత్యం అనుకుంటారు కానీ ఇది వాస్తవంగా కొబ్బరికి కొలెస్ట్రాల్కి అసలు సంబంధమే లేదు కానీ ఇది అసత్యం నిజంగా కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ పెరగదు ఎవిడెన్స్ ఉందా డాక్టర్ గారు కొబ్బరిలో కొలెస్ట్రాల్ అనేది జీరో ఏ వృక్ష సంబంధమైన ఆహారాల్లోనూ కొలెస్ట్రాల్ ఉండదండి ఇది అందరికీ బహుశా మరి తెలుసో తెలియక ఇలాంటి విషయాలు ప్రచారంలోకి వచ్చాయి మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసినా ఏ న్యూట్రిషన్ పుస్తకంలో చూసినా కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఎంత అని కొడితే సున్నా అని వస్తుంది ఒక్క మిల్లీగ్రామ్ కూడా కొలెస్ట్రాల్ ఉండదండి కానీ తెలియక ఇట్లాంటివి ప్రచారంలోకి రాబట్టి మంచి కొబ్బరిని ఆరోగ్యాన్ని ఇచ్చేదాన్ని బలాన్ని ఇచ్చేదాన్ని అందరం భయంతో తినటం మానేసి దూరం అవుతున్నాం మరి అలాంటి కొబ్బరి అనేది ఏమాత్రం కొలెస్ట్రాల్ ఉండదు జీరో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు కొలెస్ట్రాల్ ఒక 10 మిల్లీగ్రాములు ఉందని ఏమన్నా చూపించండి కొన్ని కోట్లు బహుమతి మీకు ఇవ్వచ్చు కానీ ఎక్కడ ప్రపంచం అంతా వెతికినా ఎన్ని సంవత్సరాలు చేసినా ఉండదు ఇది సైంటిఫిక్గా వృక్ష సంబంధమైన ఆహారాల్లో కొలెస్ట్రాల్ ఉండదని మరి న్యూట్రిషన్ వారంతా ఇచ్చిన సర్వే ప్రకారం అన్న సమాచారం అన్నమాట కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు వాస్తవం అయితే ఇండియాలో కొబ్బరి ఎక్కువగా తినే రాష్ట్రం ఏదో చెప్పండి మీరు కేరళ అందరికీ తెలుసు మరి ఆ లెక్కని ఇండియా మొత్తంలో గుండె జబ్బులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదై ఉండాలి కేరళ అయి ఉండాలి కానీ ఇండియా మొత్తంలో అతి తక్కువ గుండె జబ్బులు ఉన్న ఫస్ట్ స్టేట్ కేరళ కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు కొబ్బరిలో యాంటీ కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటాయి అందుకని మనలో ఉన్న ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా క్లీన్ చేసేవి అందులో ఉన్నాయని సైంటిఫిక్గా కూడా కేరళ సైంటిస్టులు బయోకెమిస్ట్లు కూడా ప్రూవ్ చేశారు అందుకని అవి సైంటిఫిక్ ఎవిడెన్స్ అంత ఉందన్నమాట వీటి మీద అందుకనే ఇది ఏనాడో మన ఋషులు చెప్పిన సంస్కృతి కొబ్బరిని ప్రతి శుభకార్యంలో కొట్టి నలుగురికి పంచమన్నారు నలుగురిని తినమన్నారు ఎందుకంటే మేధాశక్తికి తెలివితేటలకి కొబ్బరి మించిన ఆహారం ఇంకొకటి లేదు మనిషి అంటే మనసు ప్రధానమైన వాడు
ఆ మనసు బాగుండాలంటే కొబ్బరి అన్నిటికంటే బెస్ట్ అని. చివరికి మన సంస్కృతి ఎంత గొప్పదో చూడండి. చివరికి అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు కూడా చేతిలో కొబ్బరికాయ పెట్టి మరీ పెళ్లి చేశారు, కానీ ఏ కోడిగుడ్లో పెట్టి చేయలేదు కదండి. అంటే అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు ప్రతి కార్యానికంటే? ఈ రూపంలో అన్న తింటారు, ఆరోగ్యానికి మంచిది కొట్టి తినండి అంటే జనాలు వినరు. అందుకని పూజలకి, నోములకి, వ్రతాలకి అన్నిట్లో వస్తువు కొనుక్కున్నా, శుభకార్యం జరుగుతున్నా, ఏదన్నా మనం ప్రార్థించినా నెరవేరాలంటే మొక్కులు తీర్చుకోవడానికి కూడా కొబ్బరికాయ. అట్లా అందరికీ తినిపించండి, పంచండి అని ఆచారం అన్నమాట. అంచేత కొబ్బరిని అనుమానించొద్దు. జీరో కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు, కొలెస్ట్రాల్ లేని వారు తిన్నా రాకుండా ఉంటుంది అన్నమాట. ఇది సత్యం. ఇదైతే నిజంగా అపోహే. మనందరం కొలెస్ట్రాల్ ఉంటుంది అని అనుకున్న కొబ్బరిలో జీరో కొలెస్ట్రాల్ అంట. మా అపోహకి ఇంత అవగాహన ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. ధన్యవాదాలమ్మా. ఇక్కడ కూర్చున్న నాకే ఇన్ని సందేహాలు ఉన్నాయంటే అక్కడ కూర్చుని చూస్తున్న మీకు ఎన్నో సమస్యలు, సందేహాలు గుర్తుకొచ్చేసి ఉంటాయి. ప్రతి సమస్యకి మందులు వేసుకోవడమే మార్గం అనుకునే వాళ్ళకి ప్రకృతిలో పరిష్కారం ఉందని డాక్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి అలా ఈరోజు మీ సందేహం మా సందేశంలో వచ్చిన మొదటి వీడియోని చూసేద్దాం. నమస్తే రాజు గారు, నా పేరు సునందమాల. నేను ఒక యాక్ట్రెస్ని. ఈరోజు ఒక యాక్ట్రెస్గా అసలు గర్ల్స్ మామూలుగా ఎంత ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో నాతో సహా, దాని గురించి మీ దగ్గర నుంచి ఒక సొల్యూషన్ కూడా తెలుసుకుందామని నేను మీ ముందుకు వచ్చాను. అంటే బేసిక్లీ మన ప్రపంచంలో 99% గర్ల్స్ ఒక పీసీఓడి ప్రాబ్లం వల్ల, ఒక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, నాతో సైతం. అలా మా ఫుడ్ కానీ ఈ అండ్ ఈ నిద్ర టైం కానీ అండ్ ఈ వాటర్ కూడా నేనైతే పర్సనల్గా 1.5 లీటర్ అంతకుమించి నేను ఎక్కువ తాగలేను కూడా వాటర్ డేలోని. అండ్ మా టైమింగ్స్ కూడా 6 hours ఆఫ్ స్లీప్ ఉంటుంది. సో దీనివల్ల నాకు ఏమవుతుందంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి నాకు ప్రాబ్లం ఫేస్ అవుతున్నాం పీసీఓడి వల్ల. దీనివల్ల నేను వెయిట్ కూడా పుట్ ఆన్ అవుతున్నాను. దీనికోసం నేను చాలా మెడికేషన్స్ వాడాను, కానీ ఎంత వాడినా ఈ ప్రాబ్లం అనేది నాకు సాల్వ్ అవ్వట్లేదు. కానీ దీని మీ ద్వారా అయినా దీనివల్ల మాకు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. నమస్కారం సునంద గారు. మీరు వెయిట్ తగ్గాలి, పీరియడ్స్ కరెక్ట్గా రావాలి, పీసీఓడీలు పోవాలి, ఈ మూడింటికి పరిష్కారం చెప్పాలి. ఇర్రెగ్యులర్ టైమింగ్స్ కూడా మీరు అన్నారు, అందుకని ఈ నాలుగుటిని దృష్టిలో పెట్టుకుని నేను సమాధానం చెప్తాను. ఇర్రెగ్యులర్ టైం ఉండి ఎప్పుడు తింటామో ఎప్పుడు తినమో తెలియని వారికి, నిద్ర కూడా ఇర్రెగ్యులర్గా ఉండేవారికి, రోజుకి 3 సార్లు తింటాం బదులు రోజుకు 2 సార్లు తింటే వెయిట్ తగ్గుతారు. ఈ గ్యాప్స్లో కూడా షూటింగుల్లో ఉండేవారు యూరిన్ రాకుండా నీళ్లు తాగాలంటే అప్పుడు కొంచెం 2 ఎసుకొక్కలు అట్లా నీళ్లు తాగుతుండాలి. గ్లాస్ ఒక్కసారి తాగేస్తే వస్తుంది, అందుకని కొంచెం నీళ్లు తాగితే మనం తాగిన నీళ్లు ఆవిరైపోతాయి. అందుకని షూటింగ్లో ఉండే మీలాంటి వారికి స్కిన్ హెల్దీగా ఉండాలంటే నీళ్లను కొద్ది కొద్దిగా చిప్ చేయటం అనేది, ఈ గ్యాప్ అనేది వాడుకుంటూ ఉంటే మంచిది. ప్లస్ మీకు బరువు తగ్గాలి. మీరు పీసీఓడీలు పోయి పీరియడ్స్ రావాలన్నప్పుడు ఆహార విషయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రైస్ అవాయిడ్ చేయాలి. ఉడికిన ఆహారం రోజుకి ఒక్కసారే తినాలని నియమం పెట్టుకోండి. ఆ రైస్ కానీ మిలెట్స్ కానీ ఏదైనా మానేసేయండి. 2 పుల్కాలు పెట్టుకోండి, మల్టీగ్రెయిన్ బిన్ పుల్కాలు పెట్టుకుని అందులోకి కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు ఆకుకూర రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకోండి. కర్రీస్ ఎక్కువ తింటే కాస్త బాడీలో ఫ్యాట్ డిపాజిట్స్ పెరగకుండా ఉంటాయి, కొవ్వు కరుగుతుంది కూడా. అందుకని క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి పుల్కాలు కర్రీస్ తిని కప్పు పెరుగు వాడుకోండి. రోజులో ఉడికిన ఆహారం ఒక్కసారే తినండి. అది 12కి తింటారా, 1కి తింటారా అనేది మీరు 10:30కి తింటారా అనేది ఒక్క టైం ఇట్లా పెట్టుకోండి. ఉడికిన ఆహారం ఒక్కసారి రోజులో మీరు 2 జ్యూసులు త్రాగడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడున్నా మీకులాంటి వారికి అందించేస్తారు. లంచ్ ఏదన్నా 1కి కానీ, 12:30కి కానీ, 2కి కానీ అట్లా ఎప్పుడన్నా తీసుకోండి. ఈవినింగ్ డిన్నర్లో మీరు ఉడికిన ఆహారాలు అసలు టచ్ చేయకండి. ఇప్పుడు నేను చెప్పే ఒక డైట్, అది 6కి అయినా, 7 అయినా, 7:30 అయినా సరే, ఎప్పుడైనా సరే కాస్త బ్రేక్లో మీరు స్ప్రౌట్స్ పెట్టుకోండి. 2 రకాల 3 రకాల స్ప్రౌట్స్ పెట్టుకుంటే, స్ప్రౌట్స్ని హార్మోనల్ డైట్ అంటారు. పీరియడ్స్ 2 నెలల్లో కరెక్ట్గా వస్తాయి. 2-3 నెలలు తింటే ఓవరీస్లో బుడగలు న్యాచురల్గా ఆపరేషన్ లేకుండా కూడా తగ్గుతాయి అన్నమాట. స్ప్రౌట్స్ 2-3 రకాలు అట్లా, అందులో మీరు కావాలంటే కాస్త మిరియాల పొడి, కాస్త ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు, నిమ్మరసం కలుపుకోండి, ఈజీగా వెళ్ళిపోతాయి. కావాలంటే కొంచెం జీలకర్ర పొడి అట్లా చల్లుకోండి, బౌల్లో అట్లా పెట్టించేయమనండి. చక్కగా అలాంటివి తినేసి 2-3 రకాల ఫ్రూట్స్, బొప్పాయి, జామకాయ, కాస్త యాపిల్ మొక్కలు, ఇలాంటి ఫ్రూట్స్ ఏమన్నా కడుపు నిండా తినండి.
అంటే న్యాచురల్ డైట్ తీసుకోవటము, జ్యూసులు ఎక్కువ త్రాగటం అనేది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, పేరెంట్స్కి పీసీఓడీలు తగ్గడానికి పనికొస్తుంది. మరియు అన్నం మానేసి పుల్కాలు తినటం వల్ల, రోజుకు 2 సార్లు తినటం వల్ల వెయిట్ బాగా తగ్గుతారు. రూపాయి ఖర్చు లేకుండా కాస్త మంచి ఆహారపు అలవాట్లతో మీరు ఇంకా అందంగా తయారవచ్చు, ఆరోగ్యంగా అవ్వచ్చు, ఇంకా మరిన్ని సీరియల్స్లో యాక్ట్ చేయొచ్చు. మరి బాగా ఆచరిస్తారని ఆశిస్తున్నాను. డాక్టర్ గారు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పారు, కొన్ని ఇష్యూస్కి పర్వాలేదు, కానీ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకోవాలి. కానీ ఫుడ్ హ్యాబిట్స్ అనగానే హెల్దీ ఫుడ్ అనగానే బోరింగ్ గా, రుచి పచ్చి లేకుండా అటు తినాలనిపిస్తూ ఉంటుంది, ఇటు హెల్దీగా కూడా ఉండాలనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య మేము కాంప్రమైజ్ అవుతూ ఉంటాం అస్తమానం. సో అలా కాంప్రమైజ్ అవ్వకుండా టేస్టీగా ఉండాలి ప్లస్ హెల్దీగా ఉండాలి. అలాంటి ఏదైనా ఒక్క రెసిపీ చెప్పండి. ఇప్పుడు మీకు వచ్చిన ఆలోచన నాకు 30 ఏళ్ల క్రితం వచ్చింది. నేను అందరిలాగా బజ్జీలు, ఆవకాయలు, వేపుళ్ళు, పులుసులు, ఫ్రైలు, బూర్లు, గారెలు తినాలి, కానీ అందరిలాగా నాకు జబ్బు రాకూడదు, కానీ అన్నీ తినాలి, జీవితంలో మంచం మీద పడకూడదు, ఎవరికి చేయవకూడదు, మందు బిళ్ళ వాడకూడదు, హాస్పిటల్కి వెళ్లకుండా ఏం చేయాలనే ఆలోచన నేను చదువుకునే రోజులు చేసి ఇక వంటల్లో ప్రయోగాలు చేయటం మొదలుపెట్టాను. ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్ వంటల్ని అన్నింటిలో ట్రై చేయాలని మేము కొత్త కొత్త వంటల్ని 28-30 సంవత్సరాల క్రితం డిజైన్ చేస్తూ వస్తున్నాను. అప్పటి నుంచి నూనె లేకుండా బజ్జీలు చేయొచ్చు, పూరీ చేయొచ్చు, బూరెలు చేయొచ్చు, గారెలు చేయొచ్చు, పలావులు చేయొచ్చు, కుర్మాలు చేయొచ్చు, కట్లెట్లు చేయొచ్చు, పిజ్జా బర్గర్లు కూడా మన పద్ధతిలో చేయొచ్చు, కానీ అన్ని రకాలుగా తినొచ్చు. ఆవకాయ కూడా హాని లేకుండా ఏ రోజుగా రోజు ఫ్రెష్గా, రోటి పచ్చళ్ళు కూడా ఫ్రెష్గా చేసుకుని తినొచ్చు, కానీ జబ్బులు తగ్గించుకోవచ్చు, జబ్బులు రాకుండానే చేసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. అదే మేము ఇచ్చే మీ సొల్యూషన్ ఈ వంటల రూపంలో. ఈరోజు అలాంటి వంటల్లో మీకు అటుకుల కట్లెట్స్, ప్రతి ఇంట్లో అటుకులు అనే కామన్గా ఉంటాయి, కట్లెట్స్ అంటేనే మీకు బలే ఇష్టం. ఆ కట్లెట్స్ని నూనె వేసి దేవుతారు. నూనె లేకుండా కట్లెట్స్ని మనం ఎలా చేసుకోవచ్చు ఈరోజు చూడబోతున్నాం. నూనె లేకుండా కట్లెటా? వింటానికి మాత్రం సూపర్గా ఉంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు సూపర్ ఫుడ్లో అటుకుల కట్లెట్. అటుకుల కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తెలుసుకుందాం. అటుకులు 250 గ్రాములు, పుల్ల పెరుగు 250 గ్రాములు, బంగాళదుంపలు ఉడకపెట్టినవి 2, తరిగిన పాలకూర తురుము 100 గ్రాములు, కొత్తిమీర 10 గ్రాములు చిన్నగా తరగాలి, పచ్చిమిర్చి ముక్కలు సుమారుగా 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, నిమ్మరసం సుమారుగా 2 స్పూన్లు, మేగడ 2 చెంచాలు, అల్లము తురుము 1 చిన్న స్పూను. ముందుగా మనం 1 పాత్రలో అటుకులు వేసేసి అందులో పుల్ల పెరుగు 1/2 కేజీ తీసుకున్నాం కదా, చిక్కటి పుల్ల పెరుగు, అది వేసి తడిపి పెట్టేస్తాం. అటుకులు మెత్తగా ఈలోపు నాన్తాయి అన్నమాట చక్కగా. ఆ మిశ్రమాన్ని తీసుకుని ఉడకపెట్టి ఇట్లా చిదిమిన బంగాళదుంప వేసేస్తాం, పచ్చి పాలకూర తురుము తీసుకున్నది వేసేస్తాం, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లము తురుము, జీలకర్ర, 2 స్పూన్లు మేగడ, సుమారుగా పాల మీద మేగడ ఇట్లా వేసుకుంటున్నాం. వేపించిన వేరుశనగ పప్పులు ముక్క చెక్కలాగా చేసి దాన్ని కొద్దిగా నిమ్మరసం, బయట ఎవరు పుల్ల పెరుగు ఇట్లా వాడరు, నిమ్మరసం ఇట్లా వేయరు, ఇవన్నీ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇక పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టుకోవచ్చు. ఈ కలిపిన మిశ్రమాన్ని అలా కట్లెట్ షేప్లో తయారు చేసుకుని వాటిని నాన్ స్టిక్ మీద పెట్టి అలా ఒకవైపు కాలిన తర్వాత వాటిని తిరగేసి మరోవైపు కాల్చుకుంటే ఇవి అచ్చంగా నూనెలో దేవినట్టు చాలా గుల్లగా మెత్తగా వస్తాయి అన్నమాట. పుల్ల పెరుగు వల్ల కలర్ఫుల్గా నూనెలో దేవినట్టు కూడా కలర్ వచ్చేస్తుంది. డాక్టర్ గారు సౌండ్ ఎంత బాగుండిందో చెవలకి, కళ్ళకి ఆ రెసిపీ కూడా అంతే బాగుండింది. అసలు నూనె లేకుండా చేసుకోవాలి అనేది నమ్మడానికే చాలా కష్టంగా ఉండే మాలాంటి వాళ్ళకి చేసి చూపించేశారు మీరు. ఇక మనందరం ట్రై చేసి తిని ఆనందిస్తూ ఆరోగ్యంగా ఉండడమే ఆలస్యం. ఆరోగ్యానికి అనారోగ్యానికి డిఫరెన్స్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ రుచిలో కూడా చిన్న భేదం ఉన్నప్పటికీ మీరు అడ్జస్ట్ అయితే ఆరోగ్యం మీ సొంతం. డాక్టర్ గారు, ఆరోగ్యంగా ఉండాలంటే 3 రహస్యాలు. 1 ఆహారం, ఇంకొకటి జీవనశైలి, 3 వ్యాయామం అని అంటూ ఉంటారు. మరి ఈరోజు మన వ్యాయామం యోగాలో ఏం ఆసనం చెప్పబోతున్నారు? మరి
ఎవరైనా సరే పొట్ట తగ్గాలి, పొట్ట ఫ్లాట్గా ఉండాలని కోరుకుంటారు. అందుకని అందరు ఇంట్రెస్ట్గా ఏది చెప్తారా అని ఎదురు చూస్తారు. కాబట్టి ఈరోజు ఫస్ట్గా అదే మనం చెబుదాం అనుకుంటున్నాను. బజ్జుల్లో నుండి పై పొట్ట కింద పొట్ట రెండు వేరు వేరు అనమాట. ఆడవారికి ఎక్కువ కింద పొట్ట ఉంటుంది, పై పొట్ట తక్కువ ఉంటుంది, తక్కువ తింటారు కాబట్టి. మగవారికి కింద పొట్ట ఉండదు, ఎక్కువ తింటారు కాబట్టి పై పొట్ట ఉంటుంది. ఇంకొంతమందికి కింద నుంచి పైదాకా మొత్తం రెండు పొట్టలు కలిసి ఉంటాయి, స్పీడ్ బ్రేకర్ లాగా బాన్లాగా అంత ఉంటాయి అన్నమాట. మరి పై పొట్ట తగ్గటానికి ఈరోజు చెప్పుకుందాం. మరి అట్లాంటి పై పొట్టను తగ్గించే ఆసనాల్లో అతి ముఖ్యమైన ఆసనం నౌకాసనం. అందరికీ ఆరోగ్యం అంటేనే అందరికీ బెస్ట్ కావాలని కోరుకోవడం. మరి యోగా ఎలా చేయాలో కూడా ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ మనిషి చూపించాలి. అలాంటి ఒక పర్ఫెక్ట్ డాక్టర్ యోగాని తన జీవితంలో ఒక భాగంగా చేసుకుని ఎంతో సాధించింది. భరతనాట్యం ఆర్టిస్ట్, ఎన్సీసీ క్యాడెట్, యోగా ప్రాక్టీషనర్, మిస్ ఎర్త్ ఇండియా 2019 డాక్టర్ తేజస్విని మనోజ్ఞ. వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపేసి మోకాళ్ళు వంచకుండా నేల నుంచి ఒక అడుగెత్తు లేపి ఆపుతాం. ఈ చేతులతో తొడభాగాలు పట్టుకుని ఛాతీల్ని, భుజాన్ని కూడా, తలను కూడా అట్లా పైకి లేపుతాం. ఇలా పైకి లేచిన తర్వాత ఇప్పుడు చూడండి, మన శరీరం నేల మీద పడవ తేలినట్లుగా ఉంది. ఇలా పొజిషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేతుల్ని వదిలి అలా చేతుల్ని గాల్లోనే పెట్టి అట్లా ఉంచగలిగితే కరెక్ట్గా ఈ కాళ్ళ బరువు, పాదం నుంచి తొడదాకా ఉన్న 20 కేజీలు 30-40 కేజీలు బరువు ఉన్నాయి కదా రెండు కలిపి, ఆ బరువు అంతా మోసేది పై భాగం పొట్ట భాగంలో కండరాలు. అక్కడ భాగంలో కొవ్వుని కరిగించే మెకానిజం ఇప్పుడు ఆ బరువును మోసినందుకు అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ భాగం బిగుస్తుంది, చక్కగా కొవ్వు కరుగుతుంది అనమాట. కొత్తలో 5 సెకండ్లు 10 సెకండ్లు చేసి తీసేసేయండి. 2-3 రోజుల తర్వాత మీరు ఉండగలిగినంతసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక 4-5 రోజుల తర్వాత మీకు నొప్పులే ఉండవు కాబట్టి అక్కడి నుంచి ఈ ఆసనం వేసి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి విశ్రాంతి తీసుకుని 1 మినిట్, మళ్ళా 2వ సారి విశ్రాంతి, మళ్ళా 3వ సారి చేసుకుంటూ ఉంటే బొజ్జు తగ్గుతుంది. దీని అందరూ అభ్యాసం చేయొచ్చు. స్త్రీలు కాస్త పీరియడ్స్ టైంలో ఆ 2-3 రోజులు ఆపండి. హెర్నియాలు ఉన్నవారు ఇబ్బంది అనిపిస్తే అలాంటి వారు చేయకుండా ఇతరులందరూ చేసుకోవచ్చు. అట్లాగే నడువు నొప్పి బాగా సివియర్గా ఉన్నవారు, లోవర్ అబ్డామిన్ సయాటిక్ పెయిన్ ఉన్నవారు కూడా చేయకూడదు. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని ఆసనాన్ని అభ్యాసం చేస్తే మంచిదని అందరికీ విజ్ఞప్తి. చూశారు కదండి నౌకాసనం చేసే విధానం, దానివల్ల ఉపయోగాలు. మరి అందరూ కూడా పొట్ట ఉన్నవారు తగ్గించుకోవాలనుకుంటే ఈ నౌకాసనాన్ని ఇంట్లో తప్పక ప్రాక్టీస్ చేయండి. డాక్టర్ గారు, ఇప్పుడు దాకా బాగా చెప్పుకున్నాం, ఫుడ్ గురించి కవర్ చేశాము, జీవన శైలి ఎలా మార్చుకోవాలో చెప్పారు, హెల్దీ ఫుడ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా నేర్పించారు, వ్యాయామం కూడా కొంచెం బాగానే ఉంది. ఇవన్నిటితో పాటు కొంచెం అందం ఉంటే కూడా బాగుంటుంది కదా, మేము అందరం అందం కోరుకునే వాళ్ళము. సో అందం కోసం ఒక బ్యూటీ సీక్రెట్ చెప్పండి. ఎవరికి ఎన్ని జబ్బులున్నా, లోపల ఎన్ని బాధలున్నా, ఎన్ని మందులు వాడుతున్నా, నెత్తి మీద అంత బొచ్చు బాగా ఉండి అది బాగా ఎదుగుతూ ఉంటే బాగుండని కోరుకుంటాను. ముసలి వాళ్ళకి కూడా ఈ కోరిక అస్తమానం కలుగుతూ ఉంటుంది. అంచేత జుట్టుకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఏ పార్ట్కి ఇవ్వట్లేదు. అంచేత మన లోపాలన్నీ అది ఒక్కటే కవర్ చేస్తూ ఉంటుంది. అది కనుక ఊడితే మన తప్పులు, మన సొట్టలు ఇవన్నీ కూడా బట్టన్ ఎత్తి మీద బాగా కనపడుతుంటాయి. అందుకని జుట్టుని బాగా ఎదిగేటట్టు చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. జుట్టు గ్రోత్ బాగా రావాలంటే మామూలుగా చెట్టు ఎదగాలంటే యూరియానో ఎరువు వేస్తుంటాం. జుట్టు వెంట్రుక అనేది ప్రోటీన్, కెరాటిన్ అనే ప్రోటీన్ అంటారు. అంచేత ప్రోటీన్ మెటీరియల్ నుంచే జుట్టు తయారవుతుంది, కానీ రా మెటీరియల్ అది. మీరెవరైతే సరిగా పోషకాహారంలో మాంసకృతులు ప్రోటీన్ లేకుండా తింటారో జుట్టు గ్రోత్ తగ్గిపోతుంది. అంచేత బాగా మాంసకృతులు ఉన్న ఆహారాన్ని వాడుకోగలిగితే జుట్టు ఎదుగుదల చాలా బాగుంటుంది అన్నమాట. అలాంటి మాంసకృతులు ఎక్కువ ఉన్న ఆహారాల్లో సోయా చిక్కుడు గింజలు 1 అన్నమాట. ఈ సోయా చిక్కుడు గింజల్ని 12 గంటలు నానపెట్టండి, సోయాబీన్స్ అంటారు. నానిన తర్వాత కుక్కర్లో పెట్టేసేయండి, ఒక గిన్నెలో విడిగా ఉడికిపోతాయి. ఒక్కొక్క మనిషికి ఒక గుప్పిడి గింజల చొప్పున ఏ కూరలో మనం వండుకుంటున్న అందులో వేసేయచ్చు అనమాట సోయా చిక్కుడు.
రెగ్యులర్గా వాడితే ఆడవారికి ఈస్ట్రోజన్ హార్మోన్ బాగా ఎక్కువ ఉంటే జుట్టు అసలు గ్రోత్ బాగుంటుంది, ఓడదు. అందుకని సోయాబీన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ పెంచుతున్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. సోయాబీన్లో ఉండే హాని కలిగించే దోషం ఏదైతే అనుకుంటారో అందరూ, అది వేడి చేసినప్పుడు నశిస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సోయా చిక్కుడు కూరల్లో వేసుకున్నట్ల రోజు వాడుకుంటే మంచిది. ఇది అందరికీ చవకలో లభించే సులువైన ఆహారం. దీనితో పాటు రెగ్యులర్గా ఒక ఆకుకూర వండుకోవటం, కందిపప్పు పెసరపప్పు వేసుకుంటే ప్రోటీన్ కందిపప్పు పెసరపప్పులో బాగుంటుంది కాబట్టి పల్లెల్లో ఉండేవారు కూడా సులువుగా తినగలుగుతారని ఈ రెండు ఆహారాలు వాళ్ళని ఉద్దేశం చేసి ఎక్కువ చెప్పడం జరిగింది. ఇక మామూలుగా డబ్బులు ఇబ్బంది లేని వారు ఇంకొక ఆహారం తింటే జుట్టుకు చాలా మంచిది. రెగ్యులర్గా బాదం పప్పులు నానబెట్టుకుని ఒక 15-20 అన్న తింటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది, జుట్టు బాగా గ్రోత్ ఇవ్వటానికి, జుట్టు ఓడకుండా ఆపటానికి బాదంలో కొన్ని స్పెషల్ పదార్థాలు ఉన్నాయి కాబట్టి బాగా పనికొస్తున్నాయి. 10-20 రోజులు తినేసరికి నాకు జుట్టు ఓట్లేదు అనిపిస్తుంది. మరి బాదం పప్పులు పేదవారు కొనుక్కోలేరు కదా, అలాంటి వారికి పేదవారి బాదం పప్పు లాంటిది వేరుశనగ పప్పులు. వీటిని నైట్ నీళ్ళల్లో వేస్తే ఉదయానికి నానతాయి. ఈ నానబెట్టిన వేరుశనగ పప్పులను మనం ప్రతిరోజు ఒక గుప్పెడు 2 గుప్పెడు కనుక అట్లా తింటే జుట్టు గ్రోత్ చాలా బాగుంటుంది అన్నమాట. 25% మాంసకృతులు ఉంటాయి వేరుశనగ పప్పుల్లో, సోయా చిక్కుల్లో 43% మాంసకృతులు ఉంటాయి. అంచేత చాలా మంచి ప్రోటీన్ అంది. జుట్టు మాత్రం ఎరువేసిన చెట్టు ఎట్లా ఎదుగుతుందో మీ జుట్టు అట్లా ఎదిగిపోతుంది. ఇక మరి అంత స్పీడ్గా మార్పు రావడానికి డైట్ మార్చుకుంటే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పినప్పుడు ఈస్ట్రోజన్ పెరుగుతుంది అని అన్నారు కదా, మరి అబ్బాయిల్లో కూడా జుట్టు ఉడుతుంది, వాళ్ళలో కూడా ఈస్ట్రోజన్ పెరుగుతుందా? అబ్బాయిల్లో ఈస్ట్రోజన్ పెరగదు, వాళ్ళకి సంబంధించిన మేల్ హార్మోన్స్ పెరుగుతాయి బాడీలో ఉన్న జీన్స్ను బట్టి. అందుకని సోయాబీన్స్ మేల్స్ తినొచ్చు, ఫీమేల్స్ తినొచ్చు. విన్నారు కదండి, నిగనిగలాడే పొడవాటి జుట్టు కోసం మన డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు. డాక్టర్ గారు ఇచ్చిన సలహాలన్నీ ఇంట్లో పాటించి పొడుగైన జుట్టు కోసం ప్రయత్నించండి. డాక్టర్ గారు, సంపూర్ణ ఆరోగ్యానికి ఏమేం కావాలో, ఏమేం చేయాలో ఇవాళ అన్ని చెప్పేసుకున్నాం మనం. క్లుప్తంగా అందరికీ, మాకందరికీ అర్థమయ్యేలా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. మరి ఇలాంటి ఆరోగ్యకరమైన రహస్యాలను మరిన్ని తెలుసుకోవడానికి ప్రతిరోజు జీ తెలుగులో వచ్చే అందరికీ ఆరోగ్యం కార్యక్రమాన్ని తప్పక చూడండి. మరిన్ని ఆరోగ్యకరమైన విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.